గత కొన్ని రోజుల నుంచి కూడా మరి అయ్యన్న పాత్రలు చాలా తాపత్రయపడుతున్న సంగతి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మరి అధికారం పోగానే మరి తెలుగుదేశం పార్టీ నాయకులు మరి చంద్రబాబు నాయుడు కానీ అయ్యన్న పాత్ర కానీ పిచ్చెక్కిపోతున్నారు. అయ్యన్న పాత్ర గారికి అధికారం అన్నది కొత్త కాదు. ఆయన 2-3 సార్లు అధికారంలో లేకపోయినప్పటికీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఒకే విధంగా వ్యవహరించారు తప్ప ఎప్పుడు కూడా ప్రజా సమస్యల కోసం ప్రజల ఉపయోగం కోసం పనిచేశారే తప్ప అధికారం ఉంటే ఒకలాగా అధికారం లేకపోతే ఒకలాగా వ్యవహరించలేదన్న విషయం ఈ నర్సీపట్నం నియోజకవర్గానికే కాదు మొత్తం రాష్ట్రం అంతా తెలిసిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చూస్తే మేనిఫెస్టో గురించి మాట్లాడుతున్నాడు అయ్యన్న పాత్రుడు. మరి ఒకటే అడుగుతున్నారు, 2014 ఎన్నికల్లో మీరు సుమారుగా 600 హామీలు ఇచ్చి 60 హామీలు కూడా నెరవేర్చలేని చేతగానే ప్రభుత్వం మీదన్న సంగతి అయ్యన్న పాత్ర తెలుసుకోవాలని చెప్పి మరి మీ ద్వారా తెలియపరుస్తున్నాను. మేనిఫెస్టో ఆయన అంటున్నాడు 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు 600 వరకు ఆ మేనిఫెస్టోలో 600 వరకు హామీలు పెట్టి 60 నెరవేర్చారని చెప్పేసి అంటున్నారు. నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను, నేను ఆ మేనిఫెస్టోలో 600 ఏవైతే ఉన్నాయో అవి మీరు చెప్పండి వరుసగా. చెప్పేప్పుడు మీరు బురదజల్లడం పెట్టాలి తప్ప ఇలాగ లేనిపోని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఇంకొక విషయం అండి, మీరు 2019 ఎన్నికల్లో మీరు ఇచ్చినటువంటి హామీలో 2 ఉదాహరణగా చెప్పదలుచుకున్నాను, నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. అందులో ఒకటి, ఎలక్షన్స్కి ముందు 2019 ఎలక్షన్స్కి ముందు అవ్వాతాతలకి 3,000 రూపాయల పెన్షన్ ఇస్తాను నేను అధికారంలోకి వస్తే అని అన్నారా లేదా? అన్న తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత మీరు అధికార ప్రమాణ స్వీకారంలో సంవత్సరం 250 రూపాయలు పెంచుతానని చెప్పేసి మీరు ఒక సంవత్సరం పెంచి ఈరోజు 2వ సంవత్సరం వచ్చి 2 నెలలు అయినా సరే ఇప్పటివరకు అది పెంచలేదన్న సంగతి గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. ఇంకో 2వది, నర్సీపట్నం నడిబొడ్డున గ్రూప్ హౌసింగ్లు ఏవైతే ఉన్నాయో అప్పటి ప్రభుత్వం బ్యాంక్ లోనింగ్ ఏదైతే ఇస్తారో అవి కట్టొద్దు, నేను అధికారంలోకి వచ్చినట్టునే మాఫీ చేసేస్తానో అని సాగదీసి చెప్పావు. ఈరోజు ఏమైందండి, హామీని పక్కన పెట్టి మీరు ఆ మొత్తం డబ్బులన్నీ కూడా కేవలం 16 నెలల్లోనే కట్టాలని చెప్పేసి ఈరోజు లబ్ధిదారుల మీద ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి విషయం అవునా కాదా అని అడుగుతున్నాను. 2018 అన్నా క్యాంటీన్లు ఎన్నికలు ఇంకా 6 నెలలు ఉన్నాయనగా అన్నా క్యాంటీన్లు పెట్టి మరి 5 రూపాయల భోజనం పెట్టి ఏదో పెద్ద ఉద్ధరించేసినట్టుగా మరి 5 సంవత్సరాలు కూడా అన్నా క్యాంటీన్లు పెట్టి పేద కార్మికులకు పెట్టినట్టుగా పెద్ద బిల్డప్లు ఇస్తూ కేవలం 4-5 నెలలు ఇచ్చి అన్నా క్యాంటీన్లు మరి మోసం చేసిన సంగతి అయిన పద్ధతి తెలుసుకోవాలని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తాం. అన్నా క్యాంటీన్ల కోసం మాట్లాడుతున్నారు మీరు, అన్నా క్యాంటీన్లు ఎన్నికల ముందు ఎలక్షన్స్ కోసం కేవలం 5 నెలలు ఇచ్చామని తర్వాత ఇవ్వలేదు అని చెప్పేసి అంటున్నారు పెట్టి. ఎవరు మానేశారండి, ఎవరు క్యాన్సిల్ చేశారు? మీరు కాదా, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కదా అన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు చూస్తే ఇంకోటి అంటాడు 3 రాజధానులు దోచుకోవడం కోసమే అంటాడు అయ్యన్న పాత్రుడు. ఒక విషయం తెలుసుకోవాలి మీ ద్వారా తెలియపరుస్తాను, పచ్చ కాపులు వచ్చిన వాడికి అంతా కూడా లోకం అంతా పచ్చగా కనపడుతుందట. ఆ విధంగానే మరి గ్రాఫిక్స్తో అమరావతి రాజధాని పేరిట 600 కోట్లాది రూపాయలు మరి దోపిడీ చేసిన మీరు మరి మమ్మల్ని విమర్శిస్తారని చెప్పి అడుగుతున్నాను ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు. అమరావతి గ్రాఫిక్స్ అంటున్నారు, సరే మీరన్నట్టే మీ అమరావతి గ్రాఫిక్సే. ఆ గ్రాఫిక్స్లోని ఈ 14 నెలలు మీరు అమ్మని పరిపాలన సాగించారా చెప్పండి? అది అంటే మీరు సాగించిందంతా గ్రాఫిక్స్ కదా అని మీరు ఒప్పుకుంటారా అన్న విషయాన్ని కూడా నేను చెప్పదలుచుకుంటున్నాను. మరి విశాఖపట్నం చెందినవాడు ఉండి కూడా నువ్వు రాజధానిని వ్యతిరేకిస్తున్నావు అంటే నిన్ను ఉత్తరాంధ్ర ద్రోహిని అని చెప్పి ఈ సందర్భంగా మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. అయ్యన్న పాత్రుడు గారు ఉత్తరాంధ్ర ద్రోహి అంటున్నారు. మీరు ఉత్తరాంధ్ర ద్రోహి అనే ముందు నర్సీపట్నం నియోజకవర్గానికి ద్రోహి అని మాత్రం నేను కంపల్సరిగా ఆంధ్రలో కూడా ఎటువంటి సందేశం లేదు. నేను ఎందుకంటున్నాను ఈ మాట అంటే, మీరు పాయకరాపల్లి నియోజకవర్గంలో జన్మించి నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలతో మీరు ఓట్లు వేయించి ఇక్కడ నర్సీపట్నం నియోజకవర్గంలో ఏరియా హాస్పిటల్లో అవ్వచ్చు, మున్సిపల్ ఆఫీసులో అవ్వచ్చు, పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ సిబ్బందిని తీసేసి పాయకిరాపేట నియోజకవర్గం మీ సొంత గ్రామం అయినటువంటి బాపరేతి కొత్తపల్లి వాళ్ళని వేసుకోవడం వల్ల అది నర్సీపట్నం నియోజకవర్గానికి ద్రోహి కాదంటారా మీరు అన్న విషయం అనడంలో కూడా ఎటువంటి సందేహం లేదు.
మీరు నెక్స్ట్ ఉద్యోగాల కోసం ఏదో మీరు మాట్లాడుతున్నారు. మీరు ఉద్యోగాల గురించి మాట్లాడే ముందు మీ సేవలు, మీ సేవా కుటుంబాలు ఎంతమంది, 10,000 కుటుంబాలు మన రాష్ట్రంలో ఇవాళ మన రోడ్డు పడే పరిస్థితి మీ వల్ల రాలేదండి. అలాగే 104లో అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న వాళ్ళు మీరు తీసేయలేదా? అలాగే చంద్రన భీమాలో పనిచేస్తున్న వాళ్ళు మీరు తీసేయలేదా? వీళ్ళందరినీ తీసేసి ఉద్యోగాల కోసం ఈరోజు మీరు ఏదో ఊడబుడుపు చేసినట్టుగా మీరు డబ్బా కొట్టుకోవడం మానేసి ఇకనైనా సరే మీరు దయచేసి నర్సీపట్నం నియోజకవర్గం మీద ఆ సమస్యల మీద దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను. ఇంకొక ముఖ్యంగా నేను చెప్తున్నానండి, ఈరోజు మొత్తం ప్రపంచంలో COVID-19తో మొత్తం గడగడలాడుతూ ఉంటే ఈ నర్సీపట్నంలో మన ఏరియా హాస్పిటల్లో మెస్ నిర్వాహకుడు అమ్మని ఆ కోవిడ్ పేషెంట్లకు పెట్టి భోజనం కూడా నాణ్యత లేని భోజనం పెట్టి ఈ విధంగా దండుకున్న పరిస్థితి మీ ప్రభుత్వంలోని మీ పార్టీలో ఏర్పడిందని చెప్పేసి ఈ సందర్భంగా అంటున్నాను. మీరు చూసారా లేదా, మరి ఆంధ్రజ్యోతిలో అవ్వచ్చు, లేదంటే వర్గో పేపర్లో అవ్వచ్చు, అదేవిధంగా సోషల్ మీడియాలో అవ్వచ్చు, కుళ్ళుపోయిన మాంసం, కుళ్ళుపోయిన కోడిగుడ్లు, ఉడకని అన్నం, అదేవిధంగా ముద్దైపోయిన పులిహార, దాంతోపాటు ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే ఏదో బాత్రూంలో వాడే ప్లాస్టిక్ బకెట్తో తాగడానికి మంచినీళ్ళు పెట్టి మీరు ఈ విధంగా కోవిడ్ పేషెంట్లపై వివక్షత చూపుతున్నారంటే చాలా బాధాకరం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. నేను ఈ విషయం ఎలా జరుగుతున్నా సరే మీరు ఆ మెస్ నిర్వాహకుడిపై మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? దాంట్లో మీకు ఏమైనా భాగం ఉందా అందుకనే తీసుకోవట్లేదా అని మాకు అనుమానం కలుగుతుంది. దయచేసి అయ్యన్న పాత్ర గారు ఏదైతే అడుగుతున్నారో నీ దగ్గర దాని సమాధానం ఉంటే సూటుగా సమాధానం చెప్పు, అంతేగాని ప్రజలు కన్ఫ్యూజ్ చేసి నువ్వు ఈ విధంగా మాట్లాడితే మాత్రం ఊరుకునే వాళ్ళు ఎవరు లేరని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తున్నాను.